వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. నేను శశి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుతో మరోసారి పవన్ కళ్యాణ్ భేటీ, ఎన్నికల వ్యూహాలపై చర్చ. హైకోర్టులో ప్రణీత్ రావుకు షాక్, పిటిషన్ కొట్టిపారేసిన న్యాయస్థానం. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల మీడియా సమావేశం, కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఖర్గే. రాజోల్ జనసేన అభ్యర్థిపై వీడిన ఉత్కంఠ. మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించిన పవన్. చెన్నై కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోని, చెన్నై కొత్త కెప్టెన్ గా ఋతురాజ్ గైక్వాడ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ లు మరోసారి సమావేశమయ్యారు. చిలకలూరిపేట సభ తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు కలుసుకున్నారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. పెండింగ్ అభ్యర్థులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, మేనిఫెస్టోలో ఇచ్చే హామీలపై చర్చించారు. సభలు, సమావేశాలు ఎక్కడెక్కడ నిర్వహించాలని, మూడు పార్టీలు ఉమ్మడి ప్రచారం నిర్వహించడంపై చర్చలు జరిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలు మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీకి వేల కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. బీజేపీకి వచ్చిన వేల కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీకి 56% నిధులు వస్తే కాంగ్రెస్కు 11% మాత్రమే వచ్చాయని తెలిపారు. అక్రమంగా కాంగ్రెస్ ఖాతాలను ఎలా ఫ్రీజ్ చేస్తారని ఖర్గే ప్రశ్నించారు. కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీయాలన్నదే బీజేపీ కుట్ర అని మండిపడ్డారు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఖర్గే చెప్పుకొచ్చారు. घोषणा तो हो चुकी है. देश का हर एक नागरिक इसमें भाग लेने के लिए उत्सुक है. भारत पूरी दुनिया में अपने लोकतंत्र मूल्यों और आदर्शों के लिए जाना जाता है. किसी भी लोकतंत्र के लिए निष्पक्ष चुनाव అనివార్య హోతా హై, ఎసెన్షియల్ హోతా హై. సాథ్ హీ యే భీ అవశ్య హోతా హై కి సభీ రాజనీతిక్ దల్ కే లియే లెవల్ ప్లేయింగ్ గ్రౌండ్ యాని సమాన్ లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ హో. సభీ కే పాస్ సమాన్ రూప్ సే సంసాధన్ హో. యే నహీ కి జో सत्ता में है उनका रिसोर्सेस पर मोनोपोली हो. ये नहीं कि उनका मीडिया पर एक अधिकार हो. ये नहीं कि सत्ताधारी दल का संवैधानिक तथा न्यायिक संस्था जैसे आईटी, ईडी, इलेक्शन कमीशन, इन अपने दूसरे ऑटोनोमस बॉडीज पर प्रत्यक्ष अथवा परोक्ष नियंत्रण हो. दुर्भाग्य से जो पिछले दिनों में सुप्रीम कोर्ट के हस्तक्षेप के बाद जो इलेक्ट्रल बॉन्ड, चुनावी चंदा बॉन्ड के बारे में जो तथ्य निकल कर सामने आए, वो बहुत ही चिंताजनक है, शर्मनाक भी है, क्योंकि इससे हमारे देश के छवि को ठेस पहुंची है. हमारे देश ने पिछले 70 सालों में निष्पक्ष चुनाव और स्वस्थ लोकतंत्र की छवि बनाई थी, उस पर प्रश्न चिन्ह आज उठ गया है. सुप्रीम कोर्ट ने जिस चुनावी चंदा बॉन्ड को इल्लीगल
और अनकॉन्स्टिट्यूशनल कहा, उस स्कीम के तहत मौजूदा सत्ताधारी दल ने हजारों करोड़ रुपए से ज्यादा अपने अकाउंट में भर लिया है और दूसरी तरफ साजिशन मुक्त विपक्षी दल का बैंक अकाउंट फ्रीज कर दिया गया है ताकि हम पैसों के अभाव में बराबरी से चुनाव ना लड़े और ना लड़ पाए। ये सत्ताधारी दल द्वारा एक खतरनाक खेल है। इसके दूरगामी प्रभाव होंगे क्योंकि अगर डेमोक्रेसी को इस देश में बचाना है तो लेवल प्लेइंग ग्राउंड होना चाहिए। ऐसा भी नहीं होना, चंद देशों में चुनाव हो रहे हैं, 99% वोट एक ही आदमी ले रहा है। ऐसा आपको तो मालूम हो गया रिसेंटली किन किन देशों में ऐसा हुआ है। तो ये सत्ताधारी दल द्वारा एक खतरनाक खेल खेला गया है। इसके दूरगामी प्रभाव होंगे पर ये स्पष्ट है कि इस तरीके से किसी राजनीतिक दल को असहाय बनाकर चुनाव लड़ने में बाधा उत्पन्न कर గుంటూరు జిల్లాలో వైసీపీ అరాచకాలపై టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఏం చేస్తుంది ప్రభుత్వం అంటూ కన్నెర్ర చేశారు. ఈ అరాచకాలపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే తమ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తామే చూసుకుంటామని అన్నారు. గురువారం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కలిసి వైసీపీ దాడులపై గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడుకి డాక్టర్ పెమ్మసాని ఫిర్యాదు చేశారు. మరి ఎమ్మెల్యే కాదు, ఏమి కాదు, ఎంతమంది పోలీసులు ఒక వ్యక్తి బర్త్డేకి కేక్ కట్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, మా అభ్యర్థి మీద దాడి జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన మీదే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో హడావుడి చేస్తున్నారంటే దానికి కారణం ఇది, ఈ సంస్కృతి. కాబట్టి మేము ఎస్పీ గారిని అడిగింది ఏంటి అంటే, ఇలాంటి వ్యక్తులపై ఇమ్మీడియట్గా మీరు చర్య తీసుకోండి, రెండోది ఇలాంటివి పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే కలెక్టర్ గారు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి వాలంటీర్లు ఉండకూడదని చెప్తే సరిపోదు. మీరు ప్రతి 2-3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కఠినమైన చర్యలు వేరే వాళ్ళు భయపడే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు. కాబట్టి మీరు న్యాయపరంగా ధర్మపరంగా ఏ విధంగా చేయాలో అవి చేయండి. తెలుగుదేశం పార్టీ మేము దానికి పూర్తిగా సహకరిస్తాం, మా నుంచి ఎటువంటి తప్పు లేకుండా మేము చూసుకుంటామని ఎస్పీ గారికి చెప్పాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. రాజోలులో జనసేన అభ్యర్థికి సంబంధించి నెలకొన్న ఉత్కంఠకు తెరవీడింది. రాజోలు జనసేన అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ ను రాజోలు అభ్యర్థిగా ప్రకటించారు. 2019 ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు. పొత్తులో భాగంగా ఈసారి కూడా అక్కడి నుంచి జనసేననే పోటీ చేస్తోంది. కొద్ది రోజులుగా రాజోలు జనసేన టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జనసేనలో చేరిన బొంతు రాజేశ్వరరావు ఆ టికెట్ ఆశించారు, కానీ పవన్ కళ్యాణ్ వరప్రసాద్ వైపు మొగ్గు చూపారు. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిఎస్పీ ప్రణీత్ రావుకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆయన్ను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కొద్ది రోజుల క్రితమే నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ప్రణీత్ రావు హైకోర్టుకు వెళ్లారు. ప్రణీత్ రావు పిటిషన్పై పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. గురువారం ఇరువురి వాదనలు విన్న హైకోర్టు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ మేరకు ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ జస్టిస్ జి రాధారాణి తీర్పు వెలువరించారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీలో డిఎస్సీ పరీక్ష ఉంటుందా, వాయిదా పడుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వివరణ ఇచ్చారు. డిఎస్సీపై విద్యాశాఖను వివరణ కోరినట్లు వెల్లడించారు. విద్యాశాఖ నుంచి వివరణ వచ్చాక డిఎస్సీ నిర్వహణపై ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని తెలిపారు. సిఈసి నిర్ణయం ప్రకారం డిఎస్సీ వాయిదా వెయ్యాలా లేదా అని నిర్ణయం తీసుకుంటామని ముఖేష్ కుమార్ వెల్లడించారు. డిఎస్సీ ఎగ్జామ్ సంబంధించి నౌ వాట్ హాస్ హ్యాపెన్డ్ ఇస్ దట్ గవర్నమెంట్ డిఎస్సీ 2024ని ఫిబ్రవరిలో డిక్లేర్ చేసింది, అంటే 6100 పోస్ట్. సో ఆ డిఎస్సీ దీని ప్రకారం ఫస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, దీని తర్వాత మళ్ళీ డిఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది. డిఎస్సీ ఎగ్జామ్ 30th March నుండి 30th April వరకు కంప్యూటర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. 472,000 మంది దీని ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళు చాలామంది ఇప్పుడు కంప్లైంట్స్ ఇస్తున్నారు. కంప్లైంట్ అంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయ్యింది కాబట్టి మీరు ఎగ్జామ్ని పోస్ట్ పోయించారు. సో నాకు యాక్చువల్లీ లాస్ట్ 3 డేస్లో ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆల్మోస్ట్ 1000 మెయిల్స్. ఓన్లీ దాంట్లో ఎక్కువ మంది పోస్ట్ పోన్ చేయండి, కొంతమంది కంటిన్యూ చేయండి అంటున్నారు. నా ఫోన్కి కూడా అట్లీస్ట్ 500 ఫోన్స్ వచ్చినాయి. ఆ పిల్లలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, రాత్రి వరకు వదలరు. సో ఇట్ హాస్ నా ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారం స్టాచ్యుటరీ అథారిటీ ఏమైనా ఉంటే, స్టాచ్యుటరీ అథారిటీ అంటే యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఏపీపీఎస్సీ వాళ్ళ సంబంధించి అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు. నాన్ స్టాచ్యుటరీ అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి. సో ఇది వచ్చిన తర్వాత మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రాశాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి పర్మిషన్ కోసం ఫైల్ అక్కడ వెళ్తుంది. వాళ్ళు అంతా ఎప్పుడు చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తారు, దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, జస్టిఫికేషన్ రాసేసి ఇప్పుడు నిన్న ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశాము సిఎస్ గారి విత్ చైర్మన్. సో ఆ స్క్రీనింగ్ కమిటీలో పెట్టి ఈరోజు బహుశా ఉండకపోవచ్చు, రేపు మనం ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాము. ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే సే ఎస్ మీరు చేయండి, దెన్ వీ విల్ హ్యావ్ దిస్ ఎగ్జామ్. బట్ ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే అడ్వైజ్ దట్ లేదు మీరు పోస్ట్పోన్ చేయండి, అప్పుడు పోస్ట్పోన్ చేస్తాం. 1 month గ్యాప్ అని చెప్పింది. సో వాళ్ళు ప్రస్తుతం అయితే 30th March నుంచి 30th April వరకు చేస్తారు. వాట్ వాళ్ళు డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేస్తే టీఈటీ ఎగ్జామ్ కూడా అయిపోయింది, రిజల్ట్ డిక్లేర్ చేయాలి. కానీ రిజల్ట్ కూడా మేము చెప్పామంటే మీరు ఆగండి, ముందు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తేనే అప్పుడు మీరు రిజల్ట్ డిక్లేర్ చేయండి, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి. సో ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది, ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ద్వారా అక్కడ వెళ్తుంది. సో మా ఇంటెన్షన్ ఇదే, మా రిక్వెస్ట్ మీ అందరితో అంటే మీరు ఒక పేపర్లో ఇది ప్లీజ్ పబ్లిష్ ఇట్ సేయింగ్ దట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ రిక్వెస్ట్. ఫైల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది, ఎలక్షన్ కమిషన్ అగ్రి అయితేనే ఎగ్జామ్ అవుతుంది. కర్ణాటక రాజధాని బెంగళూరు తాగునీటి సమస్యలతో అతలాకుతలమవుతోంది. బుక్కెడు నీళ్లు దొరక్క బెంగళూరు వాసులు తల్లడిల్లిపోతున్నారు. నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకున్నప్పటికీ అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఉదయాన్నే వాటర్ క్యాన్లు చేతిలో పట్టుకుని మినరల్ వాటర్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. తాగునీటి సమస్య వల్ల కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అనుమతించాయి. దీంతో కొందరు ఉద్యోగులు సొంత ఊర్లకు పయనమవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మేలో నీటి సమస్య మరింత తీవ్రతరంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1 మెయిన్స్ ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారు. మెయిన్స్ రద్దు చేసి తిరిగి మళ్లీ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాత్కాలికంగా స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉద్యోగంలో ఉన్న వారికి యథాతథ స్థితిని కలిగించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. సామాన్యులు సినీ తారలే కాదు, దేశాధినేతలు కూడా డీప్ ఫేక్ వీడియోల బారిన పడుతున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా దీని బారిన పడ్డారు. కొందరు డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఓ అసభ్య వీడియోను మెలోని ముఖంతో మార్ప్ చేసి 2022 ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దీనిపై మెలోని న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు 90 లక్షల పరువు నష్టం దావా వేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో మెలోని జులై 2న కోర్టు ముందు సాక్ష్యం చెప్పనున్నారు. అలాగే పరువు నష్టం కింద కోరిన మొత్తాన్ని హింసకు గురవుతున్న బాధిత మహిళల సంక్షేమం కోసం విరాళంగా ఇస్తారని మెలోని ప్రకటించారు. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో మారుమ్రోగుతున్న పేరు. 5-6 నెలల క్రితమే పెమ్మసాని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ప్రత్యర్థులకు ధీటుగా అతి తక్కువ సమయంలోనే బలం బలగాన్ని సంపాదించుకున్నారు. తన మాట తీరు చేతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. సందర్భానుసారంగా నడుచుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. రాజకీయ నాయకులంటే సాధారణంగా రాజకీయంగానే ఆలోచిస్తారు. ఎక్కడికెళ్ళినా ఏం మాట్లాడినా తమకు కలిసొచ్చేలా చూసుకుంటారు. అందులోనూ ఎన్నికలు వస్తున్నాయంటే వారు చేసే చేష్టలు మామూలుగా ఉండవు. చెప్పే మాటలు అంతే, ఏం చేసినా అంతిమ లక్ష్యం ఓట్ల వేటే. సందర్భం ఏదైనా, ప్రాంతం ఎక్కడైనా రాజకీయాల గురించే మాట్లాడతారు. మా తాతల నేతలు తాగారు, మీరు మా మూతులు నాకండి అన్నట్టుగానే చాలామంది ప్రసంగాలుంటాయి. కానీ యువత భవితకు బాటలు వేసేలా నయా రాజకీయాలకు నాంది పలుకుతోన్న వన్ అండ్ ఓన్లీ లీడర్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముందు చెప్పినట్లుగానే నీతివంతమైన రాజకీయాలకు తెరలేపారు. ఎన్నికల వేళైనా, పోటీలో ఉన్నది తానే అయినా సమయం సందర్భానికి అనుగుణంగా మాట్లాడుతున్నారు. అందరి మెప్పు, ముఖ్యంగా యువతలో క్రేజ్ సంపాదిస్తున్నారు. ఇటీవల ఓ కళాశాల ఫ్రెషర్స్ డేకి హాజరైన పెమ్మసాని చంద్రశేఖర్ యువత భవితకు ఉపయోగపడే మార్గాలెన్నో సూచించారు. ఎన్నికల సమయమైనా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా గుంటూరు లోక్సభ నుంచి పోటీలో ఉన్న యువకులకు, యువతులకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి, అందున అది కాలేజ్ కాబట్టి రాజకీయాలు అతి తక్కువ మాట్లాడి యువతకు ఉపయోగపడే అంశాలపైనే పెమ్మసాని ఎక్కువగా మాట్లాడారు. విద్యార్థులకు ఎన్నో సలహాలు, సందేశాలు ఇచ్చారు. నేను కూడా మీలాగానే ఇక్కడ నుంచి కూర్చొని ఎంతో మంది స్పీచ్లు విన్న వ్యక్తిని. మీరు అనుకోవచ్చు, ఒక మనిషి జీవితంలో పైకి వెళ్ళాలి అంటే తెలివితేటలు ఉండాలి, లేకపోతే డబ్బు ఉండాలి, లేకపోతే చదువుకున్న విద్యావంతులైనటువంటి తల్లిదండ్రులు ఉండాలి అని. కానీ ఒకటే చెప్తున్నాను, ఈ మూడు ఏమీ అవసరం లేదు మీకు. ఎందుకంటే దానికి ఉదాహరణ రామాన్యులు గారు నేను. వారికి తల్లిదండ్రులు లేరు. నేను చదువుకున్న తెలుగు మీడియం ఒక నార్మల్ మున్సిపల్ హై స్కూల్లో. నేనేమి విపరీతమైన తెలివైన వ్యక్తిని కాదు, నాకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కావాల్సినవి రెండే రెండు. ఒకటి, మీరు ఏదో ఒకటి సాధించాలనేటువంటి పట్టుదల, సెల్ఫ్ మోటివేషన్. రెండోది, సాధించడానికి అవసరం ఏదో కలల గంతులు కాదు, కలలు సాధించుకునే విధంగా ప్రతిరోజు మీరు వేసేటువంటి అడుగులు, సెల్ఫ్ డిసిప్లిన్. ఈ రెండు ఉంటే మీరు ప్రపంచంలో అత్యంత ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతారు. సాధించాలనే పట్టుదల, సెల్ఫ్ డిసిప్లిన్, ఈ రెండో ఉంటే ప్రపంచంలో అత్యున్నత శిఖరాలకు వెళ్ళొచ్చని డాక్టర్ పెమ్మసాని యువతకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు యువతకున్న అవకాశాలను వారికి తెలియజేశారు. మీరు బయటకు వెళితే ఉద్యోగం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని, ఈరోజు అమెరికా వెళ్ళి చూస్తే ఎన్నో కంపెనీల్లో 20-30% తెలుగు వాళ్లున్నారు అని, అది ఎవరి వల్ల సాధ్యమైందో మీరే ఆలోచించుకోవాలి అని యువతకు సూచించారు. బ్యాలెన్స్ గా ఉంటూ ఆల్రౌండర్ గా గుర్తింపు పొందితే సక్సెస్ తమ ఇంటి వాకిలిలో ఉంటుందని వెల్లడించారు. కేవలం పుస్తకాలను మాత్రమే చదివితే సక్సెస్ రాదు, పుస్తకాలతో పాటు సమాజాన్ని తెలుసుకోవాలి, ఎదుటి వారిని అర్థం చేసుకోవాలి, టీం వర్క్ ఉండాలి అంటూ
యువతకు చాటి చెప్పారు. మీరు బయటకు వచ్చినప్పుడు మీకు ఉద్యోగాలు కల్పించడం అనేది ప్రభుత్వాల బాధ్యత. అయితే మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు, ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కొంతమంది ఆటోలు నడుపుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకోవాలి, చరిత్రలోకి ఒకసారి వెనక్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీకు అర్థం, ఈరోజు అమెరికా వెళ్ళి చూస్తే 20-30% కంపెనీలు అన్నింటిలోనూ తెలుగువారు ఉన్నారు, అన్ని కులమతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, అత్యధిక శాలరీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎవరి వల్ల అయిందో మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీ తల్లిదండ్రులను అడగాలి. సమాజాన్ని మార్చే శక్తి యువతకు మాత్రమే ఉందని, గొంతెత్తి ప్రశ్నించే సత్తా, తలెత్తి నిలదీసే ధైర్యం యువతకు మాత్రమే సాధ్యమని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుర్తు చేశారు. విద్యార్థులు తలుచుకుంటే సమాజంలో ఎన్నో మార్పులు తేవచ్చు, ప్లాన్ గీసుకుని ప్రయత్నిస్తే యువత సాధించలేనిదేదీ లేదని పేర్కొన్నారు. అవసరమైతే తెలివైన వాళ్లను, ఉన్నత విద్యావంతులను మెంటర్స్గా పెట్టుకుని సాధించే వరకు ప్రయత్నించాలి అని చెప్పారు. ఆల్రౌండర్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది. కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన మీకు సక్సెస్ రాదు. పుస్తకాలతో పాటు సమాజాన్ని అర్థం చేసుకోవాలి, ఎదుటి వారితో కలిసి పనిచేసే విధానాన్ని నేర్చుకోవాలి, ఎదుటి వారు ఎలా ఆలోచిస్తారో మీరు తెలుసుకోవాలి. ఇలా ఒక టీమ్ వర్క్గా చేసినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటే మీరు కూడా నాలోగా ఇలా ముందుకొచ్చి మాట్లాడగలుగుతారు. గుంటూరు లోక్సభ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న, త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న, రాజకీయాలు మాని యువతకు ఉపయోగపడే అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి నేతలందు ఈ నేత వేరయ్యా అనుకునేలా ఆ కళాశాల యువత మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఆయనిచ్చిన అమూల్యమైన సలహాలకు, సూచనలకు థ్యాంక్ యూ సార్ అంటూ యువత ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన అడగకపోయినా అలాంటి వ్యక్తికి యువత ఓట్లు వేయకుండా ఉంటారా అని సభికులు చర్చించుకోవడం కొసమెరుపు. ఎలన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ సంస్థ తన సత్తా చాటుకుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ చేయని అద్భుతాన్ని చేసి చూపించింది. మనిషి మెదడులో చిప్ అమర్చి అతనితో చెస్ గేమ్ ఆడించింది. న్యూరాలింక్ మైక్రోచిప్ ను మెదడులో అమర్చుకున్న నోలాండ్ ఆర్బాగ్ అనే వ్యక్తి తన ఆలోచనలతో కంప్యూటర్ను నియంత్రించగలిగి ఆన్లైన్ లో చెస్ గేమ్ ఆడారు. ఎవరి సాయం లేకుండా నోలాండ్ చెస్ గేమ్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. Think it just became intuitive for me to start imagining the cursor moving. Basically it was like using the force on a cursor and I could get it to move wherever I wanted, just stare somewhere in the screen and it would move where I wanted it to, which was such a ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభానికి ఒక రోజు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఋతురాజ్ గైక్వాడ్ నియమితులయ్యారు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మ్యాంగో న్యూస్.